ఈడు ఇయాల యూనివర్సిటీ పోరగాని చచ్చిపోతే మీరు తెలంగాణ వచ్చింది ఇయాల సోనియా అమ్మ తెలంగాణ ఇయ్యకుంటే ఈడు జాగాను ఉండే ఈడు చచ్చే ఇప్పుడు ఆమె వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఉన్న వాళ్ళ కొడుకు రాజ్యం వెళ్తుంది వాడు చచ్చిన మాకు సానుభూతి ఉంది మరి ఎందుకు రావలేదు చచ్చిన వాళ్ళు కడు పెట్టడం వల్ల మండుతాను వాళ్ళకి జాబులు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిందా మనం పట్టించుకుంటలేడు జనాలను ఇది అడగల జనాలు ఏమిచ్చిండు అంటాడు రైతులమ్మ పంట పండి పన్నెండు ఇరవై పద్దెనిమిది 16,000 మాకు మందుకు భూమి ఎరువులకు మా పత్తి కొనుమని అయ్యాన్ని గుర్రాడుతుంటే మా కొనుడు కందులకు రేటు లేదు పత్తికి రేటు అంగికి రేటు ఆడికి పుట్టే చెప్పులకు రేటు ఉంటుంది తొడుకునే అంగికి రేటు ఉంటుంది ప్రతి ఒక్కదానికి వాడు పండించిన రేటు ఉంటుంది మా రైతు పంటకు ఎందుకు రేటు ఉండదు రైతు కాపాడినాడు మా కొడు రైతు నీళ్ళు చెప్పరా రాత్రి పగలు మేము అయ్యా ఇంటికి వచ్చేదాకా మా ప్రాణం గుర్తుంటాయి పాము పురుగు పిల్లల తల ఇంటికి తప్పిన రైతు గిట్టుబడతారు ఉండదు ఏమంటాడు తొమ్మిది వేలు ఉన్నాను అమ్ముకోవద్దా అంటాడు చేనులో పత్తి కట్టేది కాముడా నేను తొమ్మిది వేల చేతిలో పది క్వింటాల పత్రాలు 9,000 రైతులం కష్టపడని మాకు ఇట్టద్ది మేము ప్రతి ఒక్క గింజ మీద మా పేరు ఉంటుంది రైతు వాడు ఎంత దాన్ని భూసామైనా కూడా బంగారం తినడు అన్నమే తింటాడు అటువంటి అప్పుడు రైతుని గుర్తిస్తలేడు నేను చెప్తాను అంటాడు పోడు భూములు ఎవరికి పోడు భూములు ఇచ్చిండు ఎవరికి పట్టాలు ఇచ్చిండు ఎవరి గిరిజనాలకు ఇచ్చిండు ఎంతమందికి ఇచ్చిండు ఇప్పుడు లక్షల ఒక్కొక్కని 300 ఎకరాలు ఉన్నది 400-500 ఎకరాలు ఉన్నది దానికి మల్లారెడ్డికి 200 ఎకరాలు ఉన్నది శ్రీనివాస యాదవ్కి 1 ఎకరాలు ఉన్నది వీళ్ళందరికి జనాలకు లేదా అన్నది 100-100 ఎకరాలు పెట్టుకొని మరి భూములు మీరు కౌలు భూములు పెట్టుకొని పట్టయితే కనీసం కౌల భూములు రైతులు కూడా మాకు కొట్టకపోతే ఇక 10,000 ఇచ్చాడు 5,000 ఇవ్వను 5,000 ఇచ్చాడు 2,000 ఇవ్వని ఏమి ఇవ్వకపోయి నేను ఇవాళ బండి ఇస్తానా 2,000 రూపాయలు ఇస్తానా ఇంకా 2,000 రూపాయలు పింఛన్ చేస్తా ఇంకా 3,000 రైతు బంధు ఇస్తానా రైతు బంధు ఇవ్వబట్టి విషేత గుంజుకోబట్టి రూపాయి ఇవ్వబడితే 4 రూపాయలు తీసుకోబట్టి రోజుకు 4 రూపాయలు తీసుకోబట్టి మనిషికి ఒక కంటి 10 లక్షలు అప్పు ఉన్నది ఇవాళ ఇక్కడ బతకలేని బిడ్డ అని ఉన్న పైసలతో కూడా మహారాష్ట్ర పెడతాను మహారాష్ట్రలో ఆంధ్రలో పోయి టీల్ ప్లాంట్ పెడతానని మా కూడా ఆంధ్రలో ఉండదు గది కొట్టాల బిడ్డ అన్నాడు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇవాళ ఆంధ్రకి ఎందుకు పోయింది మళ్ళా తెలంగాణ బిడ్డ ఆంధ్రలో ఏం కొడతానని పోయిండు ఆంధ్రాని గెలిం కొట్టాలన్న మగోడు ఆంధ్రాకి ఎందుకు పోయిండు ఇటు మహారాష్ట్రకి ఎందుకు ఉరుకుతాడు తెలంగాణ బిడ్డలను కాపాడుకొని చేతగాక మహారాష్ట్ర పోతాడా బిడ్డలను కాపాడుకోలేకపోతుంది తెలంగాణ ఇచ్చి పెట్టి మహారాష్ట్రకి ఎందుకు ఉరుకుతున్నావు తెలంగాణ బిడ్డల మీద అప్పులు చేసినావు 10 లక్షలు 10 లక్షలు అప్పు పెట్టినావు ఇంకక్కడ పోయామో ఎలగబోతానని పోతాను ఇదంతా తెలుస్తలే జనాలకు గుడ్డోలా ప్రతి పోరని అడిగినా చెప్తాడు ఇవాళ తెలంగాణ బాగా బిజ్ చేసిన తెలంగాణ మీద ఎంతో పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ మట్టిలో కలుపుతాడు ఒక్కరోజు సర్పంచ్ వచ్చిందే ఒక సర్పంచ్ మా ఊళ్ళో ఇంత నీళ్ళు కట్టలే ఇవాళ మేము బోరింగ్లో నీళ్ళు మా బోరింగ్ తాగడానికి నీళ్ళు మేము ఇలా బోరింగ్లో పోయి నీళ్ళు రేపు కత్తుల మెద్దు కట్టి ఎడ్ల బాణి కట్టుకొని వాడుకుపోతాను రేపు పంపిస్తాను మీడియాలో పంపిస్తాను పళ్ళు కట్టుకొని చెల్లెలా పోతాం పళ్ళు కట్టుకొని పోతాం ఈ పల్లెటూరు 4 గుడిసెలుగా మాకు ఏం చేయకపోతాడు సిటీలలో ఏం చెప్తాడు ఇంకా నాలల పడి పోరగాలు కొట్టుకుపోతాడు కనబడతలేదు చింతలు నేను చెప్తాను అంటాను ఆయనకు ఒకసారి నా నెత్తి మీద ఉన్నది దీపం నాకు చీకటి కనబడతలేదు దీపానికి అంటే నేను 4 మూడలు వెలుగుతా అంటాను ఆయన బుద్ధకి చీకటానికి అర్థమవుతలేదు ఆయన ఇవాళ మిషన్ బజార్ ఇల్లు ఇస్తాను బిడ్డ ఇంటికి నీళ్ళు ఇస్తాను బిడ్డ ఆయన పెట్టే ఖర్చు కోట్ల ఖర్చు పైపులు ఆయన వెళ్ళుకున్న మేనాలు పైపులు పెట్టించి కోర్టు సంపాదించుకొని ముని మనవాళ్ళు తిన్నా ఉడవకుండా ఇయాల ఆయన ఇచ్చే ఖర్చుకు ఇంటింటికి ఒక అది ఏమంటారు ఒక్క విలేజ్కి ఫిల్టర్ పెట్టాలి ఫిల్టర్ వాటర్ అయ్యేది కంపెనీ అవుతుంది లేకుంటే ప్రతి విలేజ్కి ప్రతి ఇంటికి ఒక బోర్ అవుతుంది జీవితకాలం బతుకుతుంది ఇవాళ పెద్దవాళ్ళు బిర్ని కూలిపోతారు రేపు మా ఊరుంది మా దైవమండలం నీళ్ళు నేను నుంచి సార్ కొడుకున్నా అండి బోరింగ్ లేకపోయి తాగుదామండి బాయి నీళ్ళు లేకపోయి బాయిలు కూడిపోయినా మేము ఎంత వరకు పెద్ద నేను శ్రమ చేసుకొని తాగు మా పరిస్థితి ఎవరికి కనబడతలేదు చుట్టుపక్కల కబ్జాలు చేస్తాడు చుట్టుపక్కల భూములు కబ్జాలు చేస్తాడు ఆవు మేసడానికి ఎరకలేకపోయి జంగల్ పోవడానికి ఎరకలేకపోయి అన్ని కబ్జాలు అన్ని చేస్తానండి చేసినాడు అన్ని చెప్పి జనాలు పేద పాలకు చేసినాడు కొడుకు